ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ అభ్యర్థులు సిద్దా రాఘవరావు దామచర్ల జనార్దన్ ఎన్నికల ప్రచారం చేశారు. ఒంగోలులోని గోపాల్ నగర్లో ఎంపీ అభ్యర్థి సిద్దా రాఘవరావు అసెంబ్లీ అభ్యర్థి జనార్దన్ రోడ్ షో నిర్వహించారు. ఇంటింటికి తిరిగి టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాల గురించి వివరించారు. నాలుగున్నరేళ్లలో తెలుగుదేశం పార్టీ జిల్లాలో చేపట్టిన పనుల గురించి స్థానికులకు తెలిపారు. ఒంగోలు పార్లమెంట్ స్థానంతో పాటు జిల్లాలోని అసెంబ్లీ స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులే విజయం సాధిస్తారని సిద్దా రాఘవరావు ధీమా వ్యక్తం చేశారు. నెల 11వ తారీఖు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గం సంబంధించి స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు పోటీలో ఉన్నారు. అట్లానే పార్లమెంట్ సంబంధించి నేను పోటీలో ఉన్నాను. ఎక్కడికెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మహిళలైతే మహిళా ప్రపంచం తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకపోతూ ఉంది. ఈరోజు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రజలు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తున్నారు. అందువల్ల అధికారంలోకి ఎటువంటి పరిస్థితిలో కూడా ప్రాప్తం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒంగోలు అసెంబ్లీ సంబంధించి దామచర్ల జనార్దన్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. అదేవిధంగా ఒంగోలు ప్రజానీకానికి పార్లమెంట్ అభివృద్ధిగా నన్ను కూడా గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా అప్పీల్ చేస్తున్నాను. ఏదైతే ఎన్నికల ప్రచారం ఇంకా 2 రోజులకి చేరింది. ఎక్కడికి పోయినా కూడా ప్రజల్లో మంచి ఆదరణ విశ్వాసం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చిన 5 సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికి పోయినా కూడా వాళ్ళ మొహంలో ఒక ఆనందం కనబడుతూ ఉంది. తప్పకుండా కూడా మనం చేసిన పనులు మనం గెలిపిస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఏదైనా కూడా 18 గంటలు పనిచేసే ముఖ్యమంత్రి భారతదేశంలోనే ఎవరూ లేరు. అలాంటిది మన ముఖ్యమంత్రి గారు 18 గంటలు పనిచేసి లోటులో ఉండే ఈ రాష్ట్రాన్ని అనేక విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏదైనా ప్రజలు కూడా ఈరోజు పూర్తిగా అలాంటి నాయకుడు కావాలి, అభివృద్ధి కావాలనేది మాత్రం ప్రజల్లో మంచి విశ్వాసం ఉంది. తప్పకుండా తెలుగుదేశం పార్టీ మంచి మెజార్టీతోటి మళ్ళా ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా.